शुक्लां बरादरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्वज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। ఈ వీడియోలో 31వ తేదీలో జన్మించిన వారికి 2019 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం। మరి 31వ నంబర్ అనేది కూడా గురువుకు సంబంధించిన సంఖ్య 3, మరి 1కి సంబంధించిన సంఖ్య 1 రవి, అంటే 3+1=4, ఇది రాహుకు సంబంధించిన సంఖ్య। ఈ రాహు సంబంధించిన సంఖ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మంచి గెజిటెడ్ అధికారులుగా చలామణి అయిపోతారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక ఉన్నత వర్గానికి చెందిన ఆఫీసర్లుగా చలామణి అవుతారు। అదేవిధంగా వీళ్ళకు ఎక్కువగా ఆకస్మికంగా ధనాన్ని కోల్పోవడం కానీ ఆకస్మికంగా ధనాన్ని రావడం కానీ ఈ 31వ తేదీలో పుట్టిన వారికి జరుగుతుంది। సంపాదించిన ధనం అంతా ఏదో విధంగా ఖర్చు అయిపోయి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది। ఒక స్థాయి వరకు ఎదిగి మళ్ళీ రోజు రోజుకి దిగజారుతూ కిందికి వెళ్తూ ఈ యొక్క 31వ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది। మరి ఈ 31వ నెంబర్లో పుట్టిన వారు అంచెలంచెలుగా ఎదగాలనుకుంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్పు చేయాలి। ఈ మార్పు చేసిన పేరుని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, సర్టిఫికెట్లో ఏది మార్చవలసి ఉంది, జస్ట్ నోట్బుక్లో కోర్స్ రాయడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి। మరి ఈ యొక్క 31వ తేదీలో పుట్టిన వారికి డెస్టినీ నెంబర్ ఏమవుతుంది? డెస్టినీ నెంబర్ అని కూడా మీకు 18-19 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి మీ యొక్క డెస్టినీ నెంబరు ప్రభావం అనేది కూడా మీ మీద పడుతుంది। అప్పుడు ఏ విధంగా ఉంది, మరి బాల్య రూపంలో బాల్య దశలో మీ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీ యొక్క బర్త్ డేట్ను బట్టి మనం చెప్పవచ్చు। అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి సాంకేతికమైన అధునాతనమైన పరికరాలతో మీ యొక్క హస్తరేఖలను మీరు వాట్సాప్లో పంపించినట్టయితే వాటిని మా స్కానర్లతో జూమ్ చేసి వాటిని ఈ యొక్క ఉపరేఖలు మరియు ఆయుష్ రేఖ, ధనరేఖ ఇవన్నీ కూడా చూసి, భార్యాభర్తల రేఖ, వివాహపు రేఖ, మరి సంతాన రేఖ ఇవన్నీ కూడా మనం సపోర్టింగ్ ఎంతవరకు ఉంది అది కూడా పరిశీలన చేస్తూ మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ సంవత్సరంలో వస్తున్నాయి, మరి ఆయుష్ విధానం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా పరిశీలన చేసి మీకు పూర్తి మీ యొక్క లైఫ్ స్టైల్ హోరోస్కోప్ అనేది కూడా మీకు తెలియజేయగలుగుతాం। కాబట్టి ఈ 31వ నెంబర్లో పుట్టిన వారు అన్ని రకాల విజయాన్ని అందుకోవాలనుకుంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే 100% మీరు బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను। ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోను ఎన్నో రకాలుగా, ఎన్నో పూజలు, ఎన్నో రకరకాలుగా ఖర్చు, డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఒకసారి ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ తెలిసిన వారి దగ్గరికి వెళితే వాళ్ళు ప్రొఫెషనల్స్ అయితే తప్పకుండా మీకు మీ జీవితంలో కూడా ఒక మంచి మార్గంలో స్థిరత్వంగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖం।